ఫ్రెండ్స్ ఒక చిన్న బిజినెస్ చేయాలి అనుకుంటే ఈ ఆయుర్వేదిక్ సబ్బులు అంటే ఎటువంటి రసాయనాలు కలపకుండా అంటే ఎటువంటి కెమికల్స్ కూడా మిక్స్ అవ్వని ఆయుర్వేదిక్ సబ్బులు తయారు చేసే కంపెనీ కంపెనీలు ఉన్నాయండి మంచి స్మెల్ ఉంటాయి సో అటువంటి సబ్బులు మీరు తీసుకొని లోకల్గా మార్కెటింగ్ చేయొచ్చు నిదానంగా అలవాటు చేస్తే ఖచ్చితంగా ప్రజలు తీసుకుంటారండి మీరు ఇదే పబ్లిసిటీ ఎటువంటి రసాయనాలు కలపని ఆయుర్వేదిక్ సబ్బు అంటే ఖచ్చితంగా మార్కెట్లో వెళ్తుంది కానీ నిదానంగా అంటే అన్ని షాప్స్కి వెయ్యొచ్చు మీరు నార్మల్గా కస్టమర్లకి సేల్ చేయొచ్చు స్టాల్ పెట్టుకొని కూడా కస్టమర్లకి సేల్ చేయొచ్చు మార్కెటింగ్ ఆ విధంగా కూడా చేయొచ్చు రకరకాలుగా బిజినెస్ చేయొచ్చు నిదానంగా ఉంటుంది బిజినెస్ ఎత్తగానే ఫస్ట్ వీకే బాగా ఉంటుందని చెప్పట్లేదు కానీ ఒక వన్ మంత్ టూ మంత్స్ కష్టపడితే ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే నిరంతరం అంటే కంటిన్యూగా ఉంటుందన్నమాట మార్జిన్ అనేది ప్రాఫిట్ అనేది కూడా రెగ్యులర్గా వస్తుంది డైలీ ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది మీకు కానీ ఫస్ట్ మార్కెటింగ్ చే చేసేటప్పుడు కాస్త కష్టపడి చేస్తే సరిపోతుంది మీకు రెగ్యులర్గా వీక్లీ ఈజీగా మీరు ట్వంటీ టు థర్టీ థౌజండ్ వరకు ఎర్న్ చేయొచ్చండి అది ఎక్కడైనా సరే ఎక్కువ మందికి మీరు సేల్ చేయగలగాలి ఇటువంటి సబ్బులు అలానే మీ మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లోనూ మీరు ఏ షాప్స్కి వేస్తున్నారో రెండు రెండు డజన్లు మూడు డజన్లు షాపులకి వేస్తున్నప్పుడు అక్కడ ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి ఎందుకంటే స్టాక్ అయిపోతే వాళ్ళు కాల్ చేస్తారు అలానే కంపల్సరీ పామ్లెట్స్ అనేవి మీ సొంత ఖర్చుతో మీరు పామ్లెట్స్ అక్కడక్కడ అతికిచ్చాలన్నమాట ఈ సబ్బు తో అంటే జరిగే ప్రయోజనాలు నెక్స్ట్ ఇతర సబ్బుల్లో రసాయనాలు కలుపుతారు ఈ విధంగా కెమికల్ కలుపుతారు అలా కాకుండా ఇది ఆర్గానిక్ ఆయుర్వేదిక్ సబ్బు అండి అని మీరు అక్కడక్కడ అన్ని కిరాణా షాప్స్ దగ్గర కూడా ఖచ్చితంగా స్టిక్కర్ అనేది అతికించాలండి అప్పుడే జనాలకు అర్థమవుతుంది అటువంటి సబ్బు అనేది ఉందనేది తెలుస్తుంది ఎందుకంటే డిమార్ట్ అంటే డైరెక్ట్గా వెళ్ళి చూస్తారు కానీ కిరాణా షాప్స్లో అలా కాదు కదా స్టాక్ అనేది లోపల ఉంటుంది కనుక మీరు ఇవి కూడా చూడాలి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ హైదరాబాద్లో చాలా కంపెనీలు ఉన్నాయి అక్కడ నుంచే మీరు కొనుగోలు చేసి మీ ప్రాంతంలో మీరు మార్కెటింగ్ చేయొచ్చు ట్రై చేయండి ఫ్రెండ్స్